అంటే స్టీమ్ లీడర్స్ కి మసాజ్ చేయడానికి రాబోతుంది ఒక అందమైన బేబీ. అదేనండి మన అదిరే అవి. ప్లీజ్ వెల్కమ్ హిమ్ అలాంగ్ విత్ అస్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. హలో, నేను డమ్మ డక్క డాలి. దిస్ ఇస్ మై మసాజ్ సెంటర్. ఆకలిస్తే అన్నం పెట్టును, అలిసేస్తే మాత్రం ఆయిల్ పెట్టి మసాజ్ చేసాను. ఈరోజు మా డమ్మ డక్క డాలి మసాజ్ సెంటర్ లో ఎవరు వస్తున్నారు కస్టమర్స్? అసలు హలో, ఎవరండి మీరు? ఎవరు అంటే హూ? అర్థమైపోయిందా? నువ్వేనా మసాజ్ చేసేది? అవును నేను. కత్తి లాగున్నా, నువ్వు చూస్తుంటే రోమాలు అన్ని నిక్కపొడుచుకుంటున్నాయి. అయ్యో అయ్యో, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ ఉన్నట్టు. రండి మీరు కూర్చోండి ఇక్కడ. బాగా కష్టపడి ఇలా వచ్చినట్టున్నారు టీమ్ లీడర్ కి. నేను చాలా కష్టపడి వచ్చా. ఆ చంటి గారు పోయేటప్పుడు బాబాయ్ బాబాయ్ నువ్వైతేనే టీమ్ లీడర్ చేస్తావు, ఇంకెవడు చేయలేడు అని ఆ బరువు బాధ్యతలు అన్ని నామినేట్ చేశాడు. లేకపోతే అసలు నేను చేయను, అసలు టీమ్ లీడర్ అంటే ఇష్టం లేదు. అవునా? తొక్కేం కాదు, నేను ఏడుకొనకు ముక్కయ్యి చంటి గారిని బయటికి పంపించాం. మసాజ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి. రాఘవ గారు, రాకెట్ రాఘవ స్కిట్లు, మూడు స్కిట్లు. సూపర్ అండి, చాలా బాగా చేస్తున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు అంటే సిగ్గుపడేవారు, ఇప్పుడు సిగ్గు లేకుండా అమ్మాయిలు. మసాజ్ మసాజ్ చేయి, మూడు స్కిట్లు. ఎన్ని స్కిట్లు కొట్టింది? మూడు స్కిట్లు కొట్టా. యా మసాజ్ చేయి. రాఘవ గారు రండి, మీకు మసాజ్ చేస్తాను. చేయి చేయి చేయి. గాలి పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి. నీకు టెన్షన్స్ ఏం లేవు కదా? నా లడ్డూల మసాజ్ ఏం చేశాను నేను అంటే? నేను గాలి పీల్చే వదిలేంటున్నావు, వదిలితే పీల్చేంటున్నావు. నా లడ్డూల మసాజ్ అవును. రాఘవ్ గారు, ఎవరికైనా పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది, పిల్లలు కంటే కలిసి వస్తుంది, మీకేంటి పులిని కలిసాక కలిసి వచ్చింది? నువ్వు మసాజ్ చేస్తున్నా, నా లడ్డుల మసాజ్ ఇందా. ఇక్కడికి వచ్చేదానికంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవడం బెస్ట్. నా లడ్డుల మెడిటేషన్. అందరూ వచ్చి ఏదేదో చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారబ్బా? అవును, జడ్జెస్ ఎప్పుడు మిమ్మల్ని కామెడీ పెంచండి అంటున్నారు కదా, పెంచొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెంచాం కదా ఆల్రెడీ, చూడండి ఇక్కడ నేను కన్నులు పెంచాను, జీవన్ జుట్టు పెంచాడు, రాము పొట్ట పెంచాడు, కానీ పెంచాల్సింది తప్ప అన్ని పెంచాడు. అంటే కామెడీ పెంచాలి ఇప్పుడు? అవును పని, మనం కామెడీ పెంచాలంట. ఓ మోహన్ లాల్ మమ్ముట్టి గురువారప్పుడే ఎన్నడా వీళ్ళు ఎప్పుడు కామెడీ చేస్తారు? అసలు ఈ పుష్ప అందరూ వచ్చే కంటే అసలు మగాడే లేడా? వేర్ ఇస్ హీ? పక్కన ఇంకో చేరు పెట్టలేదు రోజా ఆయన రోజు. ఏంటి రష్మిని కూడా పక్కన పెట్టారా? నువ్వే యాంకరు, నువ్వే చాలా బాగున్నావు. సార్ నేను డమ్మ డక్క డాలి. డమ్మ డక్క డాలి ఏంటి కొత్త నీవులా? అదిరిపోయలే పేరు. సార్ ఇది జబర్దస్త్ కాదు సార్, దిస్ ఇస్ ద మసాజ్ సెంటర్. ఏ జోగులేదు చెప్తున్నా, ఇగో చూడు, నేను ఇష్టపడితే అతిగా ప్రేమిస్తాను, తేడా వస్తే ఇరగ కొడతాను చెప్తా. దిస్ ఇస్ మసాజ్ సెంటర్, మసాజ్ చేస్తాను. నాకు మసాజ్ ఇష్టం లేదు, తేలిపోతున్నా. వన్ మినిట్ సార్, మీరు నవ్వితే ఒక్క నవ్వు నవ్వితే 1,00,000 రూపీస్ సార్, ఒక్కసారి మసాజ్ చేయించుకోండి సార్. ఇది మాత్రం కరెక్ట్ చెప్పావు, కానీ నాకు మసాజ్ అయితే 1 మినిట్ సార్. ఇదిగోండి బిల్లు. ఏడు బిల్లు? బిల్ ఏంటి? మీ జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చేళ్ళారు సార్, వాళ్ళు బిల్లు పే చేయలేదు, మీరు చేయండి.
బిల్లు కట్టమంటే నవ్వుతారేం సార్? ఇదిగో నువ్వేం చెప్పావు, నేను ఒక్కసారి నవ్వితే 1,00,000 రూపాయలు అని చెప్పాను. అవును అవునా కదా? నేను 2 సార్లు నవ్వా అంటే 2 లక్షలు. 50,000 నువ్వు తీసుకొని 150,000 నాకు ఇచ్చాయి, ఓకేనా? దొంగ నువ్వే కదా, 5 లీలు కూడా ఇస్తాను. ఇంకా నేను మసాజ్ సెంటర్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. డాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ బంపర్ ఆఫర్ ఇన్ దిస్ లేడీ స్పెషల్ రౌండ్. ఐఎమ్ షూర్ నాగబాబు సార్ అయితే ఓహో ఆహా అని బాగా ఇంప్రెస్ అయ్యారు కదా సార్? చాలా బాగా సార్ అభి, కండలు తిరిగిన మలయాళీ యువత. సో బాగుంది స్కిట్, రెగ్యులర్ ఫార్మేట్ లో వెళ్ళారు. మిగతా వాళ్ళందరినీ చెప్పుకుంటా, నన్ను ఎందుకు లాగుతావే మధ్యలో? అంటే మీరు చాలా మ్యాచ్ ఉన్నాయి సార్, మిమ్మల్ని చూస్తుండే అందరికి బో సూపర్ గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది, మసాజ్ సెంటర్ అనగానే ఎలాంటి గెటప్ తో వస్తావు అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ వేణు ఒకసారి చేస్తున్నారు, చక్కగా ఉంది, మంచి ఎంటర్టైన్. సార్ ఇది ఇద్దరు భార్య భర్త మధ్యలో జరిగేది, భార్య ప్రవర్తన భర్తకు ఎలా చిరాకు కలిగిస్తుంది. ఓకే, నేను భార్యని, నవీన్ భర్త. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరే బయలుదేరుతున్నారా? అరే వస్తున్నారా? అసే రామ్గఢ్ ఫంక్షన్ ఉంది, పెళ్లి దా బయలుదేరి. అవునా? రెడీ ఎదురు. ఎన్ని రోజులు బయటకు తీసుకెళ్తున్నారండి? ఏమండి 1 మినిట్, డ్రెస్ చేంజ్ చేసుకోండి. మీ భార్య గారు చందా కనపడాలి. నేను రెడీ. గంట అయింది దా, టైం అవుతుంది. వచ్చేస్తానండి. ఏమండి రెడీ? డ్రెస్ బాగుందా? ఏమండి ఒక్క నిమిషం, ఈ డ్రెస్ మీద చిన్న లైట్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది. హలో, వస్తున్నారు వస్తున్నాం. 2 గంటలైంది, ఎక్కడ? ఊర్లో అందరికి వేస్తున్నా మేకప్. వచ్చే వచ్చేస్తానండి. ఏమండి బాగుంది కదా మేకప్? దయ్యంలో ఉన్నా కంట. ఏమండి ఒక్క నిమిషం, అంటే లైట్ గా హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటా. ఏం కాదురా, టైం అవుతుంది. ప్లీజ్ అండి, మీ భార్యని కొంచెం అందంగా కనపడాలి కదా. ఈ బాబు ఇదొకటి ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్ లో వస్తాను. ప్లీజ్ అండి. వచ్చేస్తానండి. బాగుంది కదా? ఓకే ఫైన్ గా, సూపర్ అండి. ఏమండి ఒక్క నిమిషం అండి. ఏంటి కొంచెం ఇంత బాగా రెడీ? టిక్కి బొట్టు మ్యాచింగ్ ఉంది కదా అది? ప్లీజ్ లేదు అండి, మార్చుకోవచ్చు. ప్లీజ్ ప్లీజ్, ఎంత నీ భార్య అందంగా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ అండి, 1 మినిట్ వచ్చేస్తా. ప్లీజ్ ఈ అమ్మ తద్దే. ఇంత బాగా రెడీ అయ్యి చివరికి చెప్పులు బాగాలేకపోతే హై హీల్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎంత మీ భార్యని అందంగా పడాలి. ప్లీజ్ 1 మినిట్ అయ్యేస్తాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఏ మరీ టూ మచా? మంజిల్లే వచ్చేస్తా. ఏమండి వెళ్దామా? రెడీ అంటే పెళ్లి కన్నారు. ఇప్పుడు టైం ఎంత? 4 అయింది. పది లాభగా నైట్ మార్చుకుంటా. అగరత్తి ఏమండి? ఏమండి ఎక్కడికి ఎక్కడికి? లోపల నైట్ మార్చుకుంటా. అక్కడ కాదు కాదు, బెడ్రూమ్ లో కంటే నైట్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ మీకు వేసి. ఏమండి my god, I'm seriously spellbound. Hey, how are you going? Order. Zabardast. Abracadabra. Gili. I love you. Oh my god. Extra Zabardast.
first.